గోవు కూడా చాలా మంచిగా మనకి తోడ్పడుతుంది. ఏం చేస్తుందంటే శరీరం పైన ఏరేటే దీన్ని బాత్ పౌడర్ అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం ఎవరైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు స్కిన్ గ్లో ఆయిల్ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈ స్కిన్ గ్లో ఆయిల్ ఎందుకు వస్తుంది అంటే జయగోమాత యువరాజు గోవనం ట్రస్ట్ మంగళంపేట చిత్తూరు జిల్లా. ఈరోజు మనము గోవనం ట్రస్ట్ గో విశిష్ట కార్యక్రమం చేసుకుంటున్నాము. మన సురేష్ స్వామి గారి ఆధ్వర్యంలో మనము ఇలాంటి ఎన్నో రకాల పంచగవ్య వస్తువులు గో ఆధారిత వస్తువులు తయారు చేస్తున్నాము. వాటిలో భాగంగా ఈరోజు బ్యూటీ కిట్ మన సౌందర్యానికి మనకు కావాల్సిన వస్తువులు కూడా మనము గో ఆధారితంగా తయారు చేసుకోవచ్చు. ఆ కొన్ని వస్తువులు మన ఏదైతే ఉన్నాయో అవన్నీ మన స్వామిగారు మనకు నేర్పించారు. వాటి గురించి ఎలా వాడాలో ఎలా చేయాలో ఎలా ఆచరించాలో చెప్తారు. నమస్తే అండి. మీరు నేర్పిన ఈ కొన్ని వస్తువుల గురించి అవగాహన కల్పించాల్సిందిగా కోరుతున్నాను. మంచిది అండి. ఇది బ్యూటీ కిట్ అంటే చర్మ సంబంధం ఏవైతే ఉన్నాయో అది అందాన్ని ఇంకొంత పెంపించుకోవాలంటే గోవు కూడా చాలా మంచిగా మనకి తోడ్పడుతుంది. అందులో ముఖ్యంగా సున్ను ఈ ఫేస్ ప్యాక్ ఏదైతే ఉందో ఫేస్ ప్యాక్. సో ఫేస్ ప్యాక్లో దాదాపు 8 రకాల వనమూలికలు ఇందులో కలిసిందో. ఏం చేస్తుంది అంటే శరీరం పైన ఏదైతే చర్మ గ్రంథులు ఏవైతే ఉందో చర్మ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ ఓపెన్ చేస్తూ ఉంటాయి. రెండోది ఆవు గర్భంగా ఉన్నప్పుడు మాత్రం కొన్ని పేడ మూత్రం సంగ్రహించిన దానితోనే తయారు చేయబడిన కొన్ని రకాల ఫేస్ ప్యాక్. సో ఇందులో కూడా దీనివల్ల మనకి ఈ బ్లాక్ స్పాట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న మొటిమలు కానీ ఇలాంటివి కూడా దీనివల్ల తగ్గే ఛాన్స్ చాలా ఉంది. ఇది కొంచెం ఈ ఫేస్ ఎక్కడైతే ఉందో దాని అంతటికి రాసుకొని ఒక అరగంట సేపు ఉండి దీంట్లో రోజు వాటర్ కానీ నీళ్ళు కానీ పాలు కానీ కలుపుకొని ఇది ముద్దలా చేసుకొని ఫేస్ ప్యాక్ కింద పెట్టుకొని ఒక 20 నిమిషాలు పోయిన తర్వాత దీన్ని మీరు నీటిలో కడుక్కుంటే చాలు. అందరూ వాడుకోవచ్చు. ఎవరైనా టీనేజ్ పిల్లల నుంచి మొత్తం అందరి వరకు వాడుకోవచ్చు. మగవాళ్ళకి కూడా పనికి వస్తుంటుంది. చాలా వరకు ఇప్పుడు రోజుల్లో క్రీమ్ చెలకైతే మగవాళ్ళకి ఒకటి ఆడవాళ్ళకి ఒకటి వచ్చింది. అలాంటివి ఏమి లేకుండా అందరూ దీంట్లో వాడుకోవచ్చు. ది ఫేస్ ప్యాక్ ఉంటుంది. దీని తర్వాత కాజల్ అంటే ఆడవారికి సౌందర్యం ఇంకొంచెం పెంచాలంటే కంటి కింద ఉండే చారలు ఇంకొంచెం పెంచుకోవాలంటే కాజల్. ఇది నెయ్యితో తయారు చేయబడింది, భస్మంతో కూడా తయారు చేయబడింది. అంటే కాటుక కింద ఉండేది. అంటే మనం ఈ ఆముదం ఏదైతే ఉందో ఆముదాన్ని బాగా వేడి చేయడంలో మసి వస్తుంది. ఆ మసిలో నెయ్యిలో పోసిన తర్వాత మనకు మంచి క్రీమ్లా తయారవుతుంది. ఇది కాజల్ కూడా కంటి కిందనే పెట్టుకుంటే కంటి సమస్యలు పోతాయి. చాలా వరకు కంటి చిన్నగా మంటుతుంది, కంటి సమస్యలు అందానికి అందం, కంటి సమస్యలు కూడా ఉండేవి ఈ కాటుక వల్ల తగ్గుతుంది. ఇది కూడా అందరూ తీసుకుంటారని కోరుకుంటున్నాం. దాని తర్వాత మనకి సున్నిపిండి ఉంది. దీన్ని బాత్ పౌడర్ అంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం ఎవరైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళు సబ్బు వాడాలి, ఎవరైతే వెట్ స్కిన్ ఉంటుందో ఆయిలీ స్కిన్ ఉంటుందో వాళ్ళు ఈ సున్నిపిండి వాడాలి. ఇందులో దాదాపు 13 రకాల హెర్బల్స్ కలిసి ఉన్నాయి. ఇది కొంచెం సున్నిపిండి కొంచెం కొబ్బరి నూనె కలుపుకొని ముద్దలా చేసుకొని ఇది స్నానంలో వాడుకోవడమే. దీనివల్ల ఈ 13 రకాల్లో ఉండే సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సుగంధ ద్రవ్యాలు స్మెల్ అనేది మన శరీరం నుంచి కొన్ని రోజులు పోతే వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇది నిత్యం వాడుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అండర్ ఆర్మ్స్లో సమస్యలు కానీ గజ్జల్లో సమస్యలు కానీ ఇలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి. దీంట్లో 13 రకాల ఐటమ్స్తో పాటు మీరు ఎక్స్ట్రాగా శనగపిండి కూడా కలుపుకునే విధానం ఉంది. ఎలా వాడాలో కూడా దీని మీద రాస్తుంది. అందరూ వాడుకునే సమస్య ఇద్దరు రెండు రకాలు ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా పనికి వస్తుంటుంది. ఇది కూడా అందరూ వాడతారని కోరుకుంటున్నాం. దాని తర్వాత మసాజ్ ఆయిల్ స్కిన్ గ్లో ఆయిల్. స్కిన్ గ్లో ఆయిల్ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈ స్కిన్ గ్లో ఆయిల్ ఎందుకు వస్తుంది అంటే మనసు ఎక్కువ మంది ఈ ఎండలో తిరుగుతూ ట్యాన్ అయిపోతారు. ఆ ట్యాన్ అయిపోవడం వల్ల ఇక్కడో కలర్ ఉంటుంది, పైన ఒక కలర్ ఉంటుంది. ఈ కలర్ తగ్గించుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ఈ స్కిన్ గ్లో ఆయిల్ ఏదైతే ఉందో ఇందులో 8 రకాల హెర్బ్స్ కలిసి ఉంటాయి. వట్టివేర్ల పొడి కానీ ఇట్లాంటివన్నీ సుగంధ ద్రవ్యాలతో కొన్ని గులాబీ జలం కానీ ఇందులో అన్నీ కలిసి ఉండడం వల్ల అరోమా ఆయిల్స్ ఆల్మండ్ ఆయిల్స్ ఇవన్నీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ రాసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఒక అరగంట సేపు రాసుకున్న తర్వాత స్టీమ్ పట్టాలి. స్టీమ్ పట్టిన తర్వాత స్వెట్ పోర్స్లో ఉండే లోపల ఉండే ట్యానింగ్ అంతా పోయి మంచి గ్లో తయారవుతుంది. అంటే తల్లిదండ్రులు ఇచ్చిన చర్మం కాకుండా అది కాకుండా కొందరికి ఈ న్యాచురల్గా కొందరు నల్లబడుతుంటారు, లేకపోతే పిత్తం ఎక్కువ పెరిగిపోయి నల్లబడుతుంటారు. అలాంటి వాళ్ళకి స్కిన్ గ్లో ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. దాని తర్వాత మజిల్ ఆయిల్ ఇదండి, ఇందాక మజిల్ ఆయిల్. సో ఈ పెయిన్ ఆయిల్ కూడా అని చెప్పుకోవచ్చు. స్కిన్ గ్లో ఆయిల్ తర్వాత హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్ ఇంకా ఉంది. ఇది
కోకోనట్ హెయిర్ ఆయిల్ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకుంది ఏంటంటే నువ్వుల నూనెతో చేసుకుంది. ఇది నార్మల్ గా ఉండే కోకోనట్ ఆయిల్. ఎద్దు గానుగులతో తీసిన ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్ మనం న్యాచురల్ గా వాడడం వల్ల అంటే ప్రతిరోజు నిత్యం తలకు రాసుకోవడం వల్ల తల అనేది చల్లబడుతుంటుంది. చల్లబడడం వల్ల నిత్యం రాసుకోవడం బీపీ సమస్యలు కూడా చాలా మంది తగ్గినాయి అని చెప్తున్నారు. సో ఎప్పుడైనా మనం బయట దొరికే ఆయిల్స్కి ఈ ఆయిల్స్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇందులో వేడి తక్కువగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. అది తాగొచ్చు, ఈ రకంగా మసాజ్కి వాడుకోవచ్చు, గ్లో ఆయిల్ కింద వాడుకోవచ్చు, రెండోది హెయిర్ ఆయిల్ కింద కూడా ఈ ఆయిల్స్ వాడుకోవచ్చు. తర్వాత హెయిర్ జెల్, ఇందులో కొబ్బరి నూనె, కొబ్బరి నూనెతో పాటు గులాబీ, మల్లెపూలు, సంపెంగ ఇలాంటి పూర్తి ఏదైతే మనకు సీజనల్గా తక్కువగా దొరుకుతాయి, ఎక్కువ స్మెల్ ఉంటాయి, అలాంటివి తీసుకొని తయారు చేసిన జెల్. సహస్రార చక్రం అంటే మనం మాడు ప్రాంతంలో పూర్తిగా రాసుకోవడం వల్ల తల మంచిగా చల్లగా అవుతుంది, నిద్రలేమి ప్రాబ్లమ్స్ పోతాయి. మనం ఈ రోజుల్లో మనం బ్రిల్ క్రీమ్ అని చెప్పేసి ఏదేదో వాడుతున్నాం, జెల్స్ వాడుతున్నాం, పూర్తి కెమికల్ పెట్రోలియం జెల్స్, అలాంటివి కాకుండా న్యాచురల్గా తయారు చేసిన హెయిర్ జెల్ ఏదైతే ఉందో దీన్ని వాడుకోవడం వల్ల కూడా మన తల చల్లగా పడి ఏవైతే మనం ఎన్నో రకాలుగా ఉండే ఆలోచనలు ఉంటాయి ఉన్న వల్ల నిద్ర పట్టకపోవడం సమస్యల నుంచి ఈ హెయిర్ జెల్ కూడా పనిచేస్తుంది. సో ఇలాంటి ఏవైతే ఈ మొత్తం ఆయిల్స్ ప్రోడక్ట్స్ రిలేటెడ్లో మనం ఈ బ్యూటీ సిస్టంలో కానీ లేకపోతే ఈ బ్యూటీ కిట్ అని పెట్టుకున్నారు. సో ఇది కూడా మీరు ప్రతి ఒక్కరు వాడి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆవును కాపాడుతారని, ఈ ప్రోడక్ట్లన్నింటినీ సపోర్ట్ చేస్తారని. రెండోది, ఇది మీ ఇంట్లోనే తయారు చేసుకునే ఈజీ అయిన ఒక విధానం. సో ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. చాలా సంతోషం స్వామి గారు. మరి ప్రతి ఒక్కరు మనం వాడే రసాయనాలతో కూడినటువంటి చర్మ సౌందర్య వస్తువుల వల్ల మనకు తెలుసో తెలియకనో కిడ్నీ ప్రాబ్లం కానీ ఇంకొక లివర్ క్యాన్సర్ వ్యాధులు కూడా మనకు వస్తున్నాయని మనం చూస్తున్నాము. సహజమైనటువంటి బ్యూటీ అంటే మన చర్మ సౌందర్యానికి కావాల్సినటువంటి వస్తువులు, మళ్ళీ అలానే మన తలకు వెంట్రుకలకు కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా మనం తయారు చేసుకుంటున్నాము. మన సురేష్ స్వామి గారు ఇవి ఎలా తయారు చేయాలో అని నేర్పించారు. జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.